ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 5 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపుగా అన్ని జలాశయాలు కూడా నిండుకుండా తలపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో ఉన్న అనేక ప్రభుత్వ హాస్టల్స్ అన్నీ కూడా ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతం మనం వైరా నియోజకవర్గంలోని వైరా కేంద్రంలో ఉన్న టీఎస్ఆర్జేసీ గర్ల్స్ వైరా హాస్టల్లో ఉన్నాం. అయితే ఈ హాస్టల్ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఇది ఎప్పుడు కూల్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనం హాస్టల్ గదులలో ఉన్నాం. ఎక్కడైతే ఆ బాలికలు పడుకుంటారో ఆ బాలికలు పడుకునే రూమ్లను చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఒక చెమ్మలాగా వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ తడిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క చోట కూడా నీళ్లు కారిపోయి అసలు ఇది హాస్టలా లేకపోతే ఒక గ్రౌండ్ ఆ ప్లేయింగ్ గ్రౌండ్ అన్నట్టుగా ఉంది. ఇక్కడ మొత్తం ఆ నీళ్లు వచ్చేసి ఎవరు కూడా ఇక్కడ కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్న బాలికలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదుర్కోవటమే కాదు, వీళ్ళ కనీసం ఇక్కడ పడుకోవడానికి స్థలం లేదు. ఈ హాస్టల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 630 మంది బాలికలు ఇక్కడ విద్యని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్టేయింగ్ ఉండే వాళ్ళ సంఖ్య వచ్చేసి 420 వరకు ఉంది. అయితే ఈ 420 మంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ పడుకునే వాళ్లకు సౌకర్యం లేకపోవడంతో వాళ్ళు ఎక్కడైతే క్లాసులు నిర్వహిస్తున్నారో ఆ క్లాసులు నిర్వహించే చోట వాళ్ళు పడుకుంటున్నారు. అయితే చాలా దీనావస్థలో వాళ్ళు ఇక్కడ విద్యార్థినులు చాలా వాళ్ళ జీవితాన్ని వెళ్ళదేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ఇబ్బందికర వాతావరణంలో కూడా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పేసి ఒకవైపు చెప్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పరిస్థితి అలా గ్రౌండ్ లెవెల్ కనిపించడం లేదు. కానీ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక్కడ అడుగడుగు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న కొంతమంది బాలికలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ హాస్టల్లో ఎప్పటి నుంచి చదువుతున్నారు? హాస్టల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది? 5 ఇయర్స్ నుంచి చదువుతున్నాం ఇక్కడ. మేము 5 ఇయర్స్ చదువుతున్నప్పటి నుంచి ఈ హాస్టల్ ఎప్పటిదో కట్టిందని చెప్తున్నారు, కానీ ఇప్పట్లో మళ్ళీ మాకు వస్తుందని చెప్తున్నారు. ఎవరు కట్టట్లేదు దీన్ని. పెంకులు కూడా ఊడిపోయాయి మొన్న. సిమెంట్ వేసి దాన్ని పగల కొట్టేసి సిమెంట్ వేసి కలర్ వేశారు, కానీ దీన్ని మాత్రం కూల్చట్లేదు, ఏం చేయట్లేదు సార్. అయితే ఇక్కడికి ఎవరైనా నాయకులు వచ్చి ఈ హాస్టల్ నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పారా? ఇక మాకు కొత్త డార్మెంటరీ కావాలి. మేము మా 5th నుంచి ఉంటున్నాం. ఇది ఎప్పుడో కట్టిన డార్మెంటరీ. మాకు కొత్త డార్మెంటరీ కావాలి సార్. ఇక్కడ చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. మాకు కొత్త డార్మెంటరీ కావాలి. ఎవరి నుంచి వచ్చినావు, ఏం చదువుకుంటున్నావు, ఇక్కడ పరిస్థితులు చూస్తే ఎలా ఉంది? ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, అంతా ఇబ్బందిగా ఉండిద్ది. పాపం పిల్లలంతా వర్షంలో తడుచుకుంటా అక్కడ వాటర్ డార్మెంటరీ మొత్తం వాటర్. ఇక్కడ ఉండనీరు సార్, మమ్మల్ని ఎప్పుడు కూలిపోయిద్దో అని తెలియదు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కొత్తది కట్టియాలి సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. అన్ని తడిచిపోయి బాగా ఇబ్బందిగా ఉంటుంది. బ్యాగులు అన్ని తడిచిపోతున్నాయి, పెట్టెలన్నీ నాశనం అయిపోతున్నాయి. పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు కూలిద్దాం అని భయంకరంగా ఉంది. ఓకే, మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే వీళ్ళకి సంబంధించిన కార్డ్స్ అనేది ఏర్పాటు చేశారో, ఒకవేళ ఇక్కడ ఈ బిల్డింగ్కి షార్ట్ సర్క్యూట్ కూడా వస్తుందని చెప్పేసి బాలికలు చెప్తున్నారు. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ ఒకవేళ వచ్చినట్లయితే ప్రాణ నష్టం తక్కువగా జరగాలి అని చెప్పేసి భావించి ఇక్కడ కాట్ మధ్యన గ్యాప్ పెట్టారని చెప్పేసి అంటున్నారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్న నేపథ్యంలోనే కాట్కు కాట్ గ్యాప్ పెట్టడం జరిగిందని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఏదైతే గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అట్లా వాస్తవ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లల భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. వీళ్ళకి కనీసం ఇక్కడ పుస్తకాలు కూడా భద్రంగా ఉంచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ వీళ్ళకి ఏదైతే ట్రంక్ పెట్టెలు ఇచ్చారో అవన్నీ కూడా తుప్పుపట్టిపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే రూమ్లోకి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళందరూ కూడా షార్ట్ సర్క్యూట్ తగిలి వాళ్ళ ప్రాణాలకు ఏమైనా అయితే దానికి ఎవరు మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కానీ ప్రభుత్వ అధికారులు స్థానికంగా ఉన్న నాయకత్వం కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కనీసం ఈ గదులలో ఒక ఫ్యాన్ కూడా లేదు. అదేవిధంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న పిల్లల కష్టాలను తీర్చాల్సిన ప్రభుత్వం మాత్రం అడుగడుగున నిర్లక్ష్యాన్ని వహిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్న బాలికలకు ఖచ్చితంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ బిల్డింగ్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రతి వర్షాకాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. రానున్న వర్షాకాలంలో కూడా ఇది ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఉండే కాబట్టి వర్షాకాలం రాకముందునే దీని నిర్మాణం చేపట్టి ఇక్కడ బాలికలకు సౌకర్యాలు కల్పించాల్సిందిగా ఇక్కడ ఉన్న బాలికలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక సార్లు ఇక్కడ విన్నపాలు అదేవిధంగా అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కానీ ఇలాంటి ఇది ఇలానే కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ ఎవరు కూడా దీనిపైన స్పందించే నాదుడు కనపడటం లేదు. దాదాపుగా అంటే 630 అంటే ఇది మామూలు స్ట్రెంత్ కాదు, 420 మంది బాలికలు ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా జరగరాని జరిగే ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినట్లయితే ఇది దానికి సంబంధించిన ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది ఇక్కడ ఊహించుకోవచ్చు. దీన్ని బట్టి ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని బాలికలకు పైన శ్రద్ధ చూపెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టినట్లయితే ఇక్కడ బాలికల చదువుకు అదేవిధంగా వాళ్ళ ప్రాణాలకు భరోసా కల్పించిన వారు అవుతారని చెప్పేసి బాలికలు చెప్తున్న పరిస్థితి ఇది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అర్షత్తో కదీర్, V6 న్యూస్, వైరా.